ఐడియాలో నేను ఏం చెప్పబోతున్నాను అంటే, ఆండ్రాయిడ్ స్టూడియోలో ఎమ్యులేటర్ ఎలా క్రియేట్ చేయాలి, అండ్ విఎస్ కోడ్ లో కూడా మనం ఎమ్యులేటర్ క్రియేట్ చేయొచ్చా అన్న దాని గురించి నేను చెప్పబోతున్నాను అనమాట. దానికన్నా ముందు మనం ఆండ్రాయిడ్ ఎమ్యులేటర్ అంటే ఏదో తెలుసుకోవాలన్నమాట. సో ఆండ్రాయిడ్ ఎమ్యులేటర్ అనేది మనకి ఆండ్రాయిడ్ ఎస్డికే తో పాటు వస్తుంది అనమాట. ఎస్డికే అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్ అనమాట. సో ఇదేంటంటే మనకి ఆండ్రాయిడ్ యాప్స్ డెవలప్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇది ఎప్పుడైతే మనం ఆండ్రాయిడ్ స్టూడియో ఇన్స్టాల్ చేస్తామో, మనకి కొన్ని బంచ్ ఆఫ్ ఫైల్స్ డౌన్లోడ్ చేసుకుంటాం కదా, అప్పుడు మనకి ఈ ఎమ్యులేటర్ కి సంబంధించిన ఏవిడి కూడా, ఏవిడి మేనేజర్, ఏవిడి అంటే ఆండ్రాయిడ్ వర్చువల్ డివైస్ మేనేజర్ ఉంటుంది అనమాట, ఆ ఏవిడి కూడా ఇన్స్టాల్ అవుతుంది అనమాట. సో దానికి రిలేటెడ్ అన్ని కూడా మనం ఎప్పుడైతే ఆండ్రాయిడ్ స్టూడియో ఇన్స్టాల్ చేస్తామో దాంతోపాటు ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అవుతాయి అనమాట. సో ఈ ఏవిడి ఎందుకు యూజ్ అవుతుంది అంటే, మనం ప్రతిసారి మన మొబైల్ ఇప్పుడు ప్రతిసారి మన మొబైల్ మనం యాప్ డెవలప్ చేసినప్పుడు టెస్ట్ చేయాలి ఖచ్చితంగా. వెబ్ అంటే వెబ్ సారీ సపోజ్ వెబ్ డెవలప్మెంట్ అంటే డైరెక్ట్ గా వెబ్ లో బ్రౌజర్ లో టెస్ట్ చేసుకుంటారు. అదే కమ్ టు ది ఆండ్రాయిడ్ వచ్చేసరికి దాన్ని ఖచ్చితంగా ఏదో ఒక ఆండ్రాయిడ్ డివైస్ లో ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసి టెస్ట్ చేయాలన్నమాట. సో అందుకోసం అని మనం ఏదో మొబైల్ డివైస్ ద్వారా ఎమ్యులేటర్ యూజ్ చేస్తాం అనమాట. ఎందుకంటే ప్రతిసారి మనం డెవలప్ చేసేటప్పుడు మొబైల్ డివైస్ ని యూజ్ చేయలేము, ఎందుకంటే మనం డెవలప్ చేసేటప్పుడు మధ్యలో ఫోన్స్ రావచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ మెసేజెస్ రావచ్చు. సో మనం వాటికి రియాక్ట్ అవుతుంటే మన యాప్ మళ్ళీ బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో మనం ఫోకస్ గా డెవలప్ చేయలేము. అండ్ యూఎస్బి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అనమాట. యూఎస్బి కనెక్ట్ అయ్యి డిస్కనెక్ట్ అయిపోవడం అట్లా జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇదంతా లేకుండా మనం మనం ఆండ్రాయిడ్ ఎమ్యులేటర్ ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒక రీజన్ అనమాట. ఆండ్రాయిడ్ ఎమ్యులేటర్ అంటే ఫిక్స్డ్ ఉంటుంది అనమాట. ఇదేంటంటే ఇది కూడా ఫోనే అనమాట, దీంట్లో కూడా అన్ని ఉంటాయి, అన్ని ఫీచర్స్ అన్ని ఉంటాయి అనమాట. సో మొబైల్ కి వచ్చినట్టే కెమెరా, స్టోరేజ్ అన్ని వస్తాయి అనమాట, మ్యాప్స్ ఇంక్లూడింగ్ అన్ని వస్తాయి అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, సపోజ్ మనం ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తుంటే డిఫరెంట్ డిఫరెంట్ డివైజెస్ లో రన్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు సపోజ్ డిఫరెంట్ డిఫరెంట్ రిజల్యూషన్, ఒకటేమో 4 inches దాంట్లో టెస్ట్ చేయాలి, 5 inches, 6 inches, 7 inches, టాబ్లెట్స్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఇంచెస్ దాంట్లో టెస్ట్ చేయాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే అన్ని డివైజెస్ కి సపోర్ట్ చేస్తుందా లేదా అని. సో కొన్ని డివైజెస్ మేబీ ఇష్యూ ఉండొచ్చు. సో వాటిని ఓవర్కమ్ చేయడానికి మనం అన్ని డివైజెస్ డిఫరెంట్ డిఫరెంట్ కాన్ఫిగరేషన్ రియల్ డివైజెస్ కొనుక్కోలేము కదా. అందుకే మనకి ఇది ఉంటే సరిపోతుంది అనమాట, ఆండ్రాయిడ్ ఎమ్యులేటర్ ఉంటే సరిపోతుంది. ఎందుకంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ రిజల్యూషన్స్ తో క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. డిఫరెంట్ రిజల్యూషన్స్ తో అంటే కాన్ఫిగరేషన్ తో మనం డివైజెస్ క్రియేట్ చేసుకొని టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఏదైనా ఇష్యూ వస్తుందంటే దాంట్లో మనం ఓవర్కమ్ చేయొచ్చు అనమాట. అండ్ మనం, మీరు చాలా మంది అడుగుతున్నారు విఎస్ కోడ్ లో చేసుకో, విఎస్ కోడ్ లో డైరెక్ట్ గా ఎమ్యులేటర్ క్రియేట్ చేయొచ్చా అని. చేయొచ్చు విఎస్ కోడ్ లో. ఎలా అంటే, ఇప్పుడు సపోజ్ నేను ఆల్రెడీ ఎమ్యులేటర్ క్రియేట్ చేశాను కాబట్టి సో ఇది తీసుకుంటుంది అనమాట. అలా లేకపోతే అంటే మీరు ఒకవేళ ఏ ఎమ్యులేటర్ క్రియేట్ చేయలేదంటే, సో విఎస్ కోడ్ లో ఎమ్యులేటర్ క్రియేట్ చేయాలన్నా కానీ దానికి ఖచ్చితంగా ఆండ్రాయిడ్ స్టూడియో అయితే కావాలన్నమాట. మస్ట్ అండ్ షుడ్. ఆండ్రాయిడ్ స్టూడియో లేకుండా విఎస్ కోడ్ లో మీరు ఎమ్యులేటర్ క్రియేట్ చేయలేదు. ఎందుకంటే ఇంటర్నల్ గా విఎస్ కోడ్ యూజ్ చేసేది కూడా ఆండ్రాయిడ్ ఎస్డికే అనమాట. అది ఆండ్రాయిడ్ స్టూడియోతో పాటు వచ్చే టూల్స్ నే యూజ్ చేసుకుంటుంది అనమాట. సో దానికోసం మీరు రన్ లోకి వెళ్ళి, ఇక్కడ రన్ వితౌట్ డీబగ్గింగ్ ఉంది కదా. సో రన్ వితౌట్ డీబగ్గింగ్ అంటే నాకు ప్రజెంట్ ఇట్లా వస్తుంది. ఇక్కడ మీకు చూసారా, క్రియేట్ ఆండ్రాయిడ్ ఎమ్యులేటర్ అని వస్తుంది చూసారా ఆప్షన్. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఒక కొత్త ఎమ్యులేటర్ క్రియేట్ అయిపోతుంది అనమాట ఆటోమేటిక్ గా. అంటే అది మీరు కాన్ఫిగరేషన్ ఆటోమేటిక్ గా అదే సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. మీరు ఏం కాన్ఫిగరేషన్ సెలెక్ట్ చేయాలన్నమాట. సో ఇదేంటంటే ఆటోమేటిక్ గా ఒక ఎమ్యులేటర్ క్రియేట్ చేస్తుంది అనమాట దానికి నచ్చిన కాన్ఫిగరేషన్ తో. ఒకవేళ మీరు ఓన్ గా మీరు ఆండ్రాయిడ్స్ ఒక మీరు ఓన్ గా ఒకటి క్రియేట్ చేసుకోవాలంటే అది ఎలా అంటే, ఇప్పుడు నేను చెప్తా అనమాట. ఒకవేళ మీరు నేటివ్ జావాతో నేర్చుకుంటారు, మీకు విజువల్ స్టూడియో అంత టచ్ ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడు ఆండ్రాయిడ్ స్టూడియో కదా. సో ఇప్పుడు ఆండ్రాయిడ్ స్టూడియోలో ఇక్కడ ఏదో ఎర్రర్ వచ్చింది, మనం డెవలప్ క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ విఎస్ కోడ్ లో చేయడం అంత కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇక్కడ ఎర్రర్స్ వస్తే కాన్ఫిగరేషన్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది కదా. ఇప్పుడు ఎప్పుడు ఆండ్రాయిడ్ స్టూడియోలో ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఆండ్రాయిడ్ స్టూడియో ఓపెన్ చేసి, సో నేను ఇప్పుడు ఆండ్రాయిడ్ స్టూడియో ఓపెన్ చేస్తాను అనమాట.
నేను ఇప్పుడు వాడే ఆండ్రాయిడ్ స్టూడియో లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్టూడియో అనమాట. సో మీరు ఈవెన్ ఓల్డ్ వాడుతున్నా కానీ సేమ్ కాన్ఫిగరేషన్ ఉంటుంది అనమాట, పెద్ద డిఫరెన్స్ ఏముండదు. సో ఇక్కడ ఇక్కడ వచ్చింది కదా, ఈ స్క్రీన్ వచ్చింది కదా, ఈ స్క్రీన్ లోంచి కూడా వెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏవిడి మేనేజర్ అని ఉంది కదా కాన్ఫిగర్ లో, ఏవిడి మేనేజర్ క్లిక్ చేస్తే మనం డైరెక్ట్ గా ఈ స్క్రీన్ కి వస్తాం అనమాట. సో ఒకవేళ ఆండ్రాయిడ్ స్టూడియో ఓపెన్ చేసిన తర్వాత ఆప్షన్ కి వెళ్ళాలంటే ఎలా అంటే, ఆండ్రాయిడ్ స్టూడియో ఓపెన్ చేసిన తర్వాత వెళ్ళాలంటే ఎలా అంటే, ఇక్కడ మీకు ఐకాన్ కనిపిస్తుంది చూసారా, ఇది ఏవిడి మేనేజర్ అనమాట. మొబైల్ మీద చిన్న ఆండ్రాయిడ్ సింబల్ ఉంటుంది అనమాట కింద బోటమ్ లో. సో దీన్ని మనం ఏవిడి మేనేజర్ అనమాట. ఏవిడి అంటే ఆండ్రాయిడ్ వర్చువల్ డివైస్ మేనేజర్ అనమాట. సో ఆండ్రాయిడ్ వర్చువల్ డివైజెస్. సో ఇప్పుడు మనకి క్రియేట్ చేయాలంటే మీరు ఫస్ట్ టూల్స్ లోకి వెళ్ళండి. టూల్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏవిడి మేనేజర్ అని ఉంటుంది అనమాట, థర్డ్ సెకండ్ ఆప్షన్. దీని మీద క్లిక్ మనసు మీరు ఏవిడి మేనేజర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ స్క్రీన్ కి వస్తారు కదా, ఇక్కడ మీకు ఇది సెలెక్ట్ చేసుకోండి అనమాట, క్రియేట్ వర్చువల్ డివైజ్ అని. సో ఆల్రెడీ మీరు డివైజ్ ఏమైనా క్రియేట్ చేసుకుంటే కింద వస్తుంది అన్న ఆప్షన్, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఇది చూపిస్తారు అనమాట, సెలెక్ట్ హార్డ్వేర్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం హార్డ్వేర్ ని సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనం ఫోన్స్ తీసుకున్నాం అనుకోండి, లైక్ రెడ్మీ ఫోన్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ రెడ్మీ వద్దులేదు చైన కంపెనీ కదా, సామ్సంగ్ తీసుకున్నాం అనుకోండి, అందులో డిఫరెంట్ డిఫరెంట్ రిజల్యూషన్స్ ఉన్న డిఫరెంట్ రిజల్ట్స్ ఉన్న ఫోన్స్ అవైలబుల్ ఉంటాయి అనమాట. సో అంటే 5 inches, 6 inches, 6.3 inches, 4.5 inches, 4.8 inches, అట్లా డిఫరెంట్ డిఫరెంట్ రిజల్యూషన్స్ ఉంటాయి కదా. సో ఇట్లా ఇక్కడ కూడా మనకి కొన్ని డివైజెస్ అవైలబుల్ ఉంటాయి అనమాట, ఎందుకంటే ఆండ్రాయిడ్ గూగుల్ ఉంది కాబట్టి వీళ్ళు ఏంటంటే గూగుల్ డివైజెస్ ప్రమోట్ చేస్తారనమాట, సామ్సంగ్ ప్రమోట్ చేయలేదు కదా. సో అందుకని ఇక్కడ పిక్సెల్ లో డిఫరెంట్ డిఫరెంట్ స్క్రీన్స్ లో చెప్తారనమాట. సో ఇక్కడ మనం ఏమేమి తెలుసుకోవాలంటే ఫస్ట్ డివైజ్ నేమ్ అనమాట. సో డివైజ్ నేమ్ మనకు అంత అవసరం లేదు. ఇక్కడ సెకండ్ వచ్చేసి ప్లే స్టోర్ ఉందా లేదా అని అనమాట. సో ప్లే స్టోర్ ఉన్నదానికి ప్లే స్టోర్ లేని దానికి డిఫరెన్స్ ఏంటంటే, ప్లే స్టోర్ ఉంది అనుకోండి మనకి గూగుల్ రిలేటెడ్ మనకి అప్లికేషన్స్ ఉన్నాయి కదా, మల్టిపుల్ అప్లికేషన్స్ లైక్ గూగుల్ మ్యాప్స్, యూట్యూబ్, గూగుల్ డ్రైవ్ ఇలాంటి అప్లికేషన్స్ అన్ని మనకి అవైలబుల్ ఉంటాయి అనమాట డివైజ్ లో. ఒకవేళ మీరు ఇది సెలెక్ట్ చేసుకున్నారంటే అలాంటి ఏమి ఉండవు అనమాట, జస్ట్ సిస్టమ్ అప్లికేషన్స్ అవైలబుల్ ఉంటాయి అనమాట. సో దీంట్లో ఏమో గూగుల్ ప్లే స్టోర్స్ రిలేటెడ్ గానే ఉంటాయి, అంటే గూగుల్ ప్లే సర్వీస్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. సో గూగుల్ ప్లే సర్వీస్ ఉండడం వల్ల ఏంటంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ అడ్వాంటేజెస్ ఉన్నాయి డెవలప్మెంట్, లైక్ ఓటీపీ, ఆటోమేటిక్ ఓటీపీ డిటెక్ట్ చేయడం అలాంటివి జరుగుతుంటాయి అనమాట. సో ఇది అనమాట ఈ రెండింటికి డిఫరెన్స్, ప్లే స్టోర్ కి నాన్ ప్లే స్టోర్ కి. అండ్ వచ్చేసి ఇంచెస్ అనమాట, ఇంచెస్ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ ఇంచెస్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ప్రివ్యూ చూపిస్తుంది అనమాట, అది లార్జా స్మాలా అని. ఇక్కడ నార్మల్ ఇక్కడ చూపిస్తుంది చూసారా, 7.3 చేసుకుంటే లార్జ్ రేషియో నథింగ్, ఇక్కడ దీనికి రిలేటెడ్ డేటా అంతా ఇక్కడ సైడ్ చూపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేది రిజల్యూషన్, రిజల్యూషన్ తెలుసు కదా మన ఫోన్ ఉండే రిజల్యూషన్. అండ్ ఇది వచ్చేసి పిక్సెల్ అనమాట, పిక్సెల్ డెన్సిటీ ఎంత ఉంటుంది, 560, 460, 430 అని. సో వన్స్ మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి, నేను సెలెక్ట్ చేసుకునేది అంటే గూగుల్ పిక్సెల్ 3 సెలెక్ట్ చేసుకున్నాను అనమాట, ఎందుకంటే ఈ డివైస్ నా దగ్గర ఉంది రియల్గా, గూగుల్ పిక్సెల్ 3 ఈ డివైజ్ ఉందనమాట. సో నేను అందుకని సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్ అనమాట. వన్స్ నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఓఎస్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం మనకి ఎమ్యులేటర్లకు వచ్చే కదా ఏ ఓఎస్ అయినా వేసుకోవచ్చు అనమాట. సో మన రియల్ టైమ్ డివైజెస్ నీకు ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట, ఇందాక చెప్పడం మర్చిపోయినా. ఏంటంటే ఇప్పుడు సపోజ్ నేను ఓరియోలో టెస్ట్ చేస్తాను నా ఫోన్ని, సో మార్ష్మెలోలో ఏదో ఇష్యూ వస్తుందని చెప్తున్నారు యూజర్స్. సో ఇప్పుడు మార్ష్మెలోలో టెస్ట్ చేయాలి ఇప్పుడు నా కోడ్ని, అందుకని ఇప్పుడు మళ్ళీ మనం ఓఎస్ అయితే డిగ్రేడ్ చేయలేం కదా, మా ఓరియో నుంచి మార్ష్మెలోకి డిగ్రేడ్ చేయలేం కదా. అండ్ మనం ఇంకో కొత్త ఫోన్ కొనలేం దాన్ని టెస్ట్ చేయడానికి. సో ఆ కేసులో ఏంటంటే మనం జస్ట్ ఒక ఎమ్యులేటర్ క్రియేట్ చేసుకుంటాం, ఇక్కడ మార్ష్మెలో ఉంటుంది కదా, సో ఒక ఎమ్యులేటర్ క్రియేట్ చేసుకుని ఈ మార్ష్మెలో ఓఎస్ ని ఎమ్యులేటర్లో వేసేసి టెస్ట్ చేసేస్తాం అనమాట. సో ఇది ఒక మెయిన్ అడ్వాంటేజ్ అనమాట, అదనమాట ఆ విధంగా. సో ఇక్కడ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. అండ్ మోస్ట్లీ ఇక్కడ రికమెండెడ్ యూజ్ చేయడానికి ట్రై చేయండి అనమాట. అండ్ ఇక్కడ వన్ మోర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎమ్యులేటర్కి వచ్చేసరికి లేటెస్ట్ ఆండ్రాయిడ్ వర్షన్స్ కూడా, అంటే అది ఇంకా పబ్లిక్ రిలీజ్ కాకముందే మనకి ఎమ్యులేటర్లు అవైలబుల్ ఉంటాయి,
ఆండ్రాయిడ్ ఏవిడి మేనేజర్ లో అవైలబుల్ ఉంటాయి అనమాట. లైక్ ఇక్కడ చూసారు ఆర్ అనేది, ఆర్ ఇంకా డెవలప్మెంట్ బీటా స్టేజ్ లోనే ఉంది అనమాట. సో అది అవైలబుల్ ఉంది అనమాట. సో మీరు ఒకవేళ లేటెస్ట్ వర్షన్ లో టెస్ట్ చేయాలనుకున్నా కానీ మీరు డౌన్లోడ్ చేసుకుని టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో నో ఇష్యూస్ అనమాట ఇక్కడ. ఒకసారి మీకు ఏదైనా కావాలంటే జస్ట్ డౌన్లోడ్ మీద కొట్టండి. ఇక్కడ డౌన్లోడ్ మీద కొట్టినప్పుడు ఇక్కడ డౌన్లోడ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇది ఎండ్ అయ్యేదాకా ఉండండి అనమాట. సో వన్స్ ఎండ్ అయ్యేదాకా ఉంటే కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. సో మీరు ఎండ్ అయ్యేదాకా ఉంటే, సారీ ఇక్కడ ఇమేజెస్ అంత దొరికేసినాయి. సో మీరు ఎండ్ అయ్యేదాకా ఉంటే మీకు ఇట్లా చూపిస్తుంది అనమాట, ఓరియో అని చూపిస్తుంది. అంటే ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ చూపించదు అనమాట. సో ఇక్కడ ఇది ఇంకా రిఫ్రెష్ అవుతుంది, లిస్ట్ రిఫ్రెష్ అయ్యేదాకా ఆగాలి. సో లేకపోతే ఇక్కడ మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట డౌన్లోడ్ అనే ఆప్షన్ చూపించుకోండి ఉన్న దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇటు అన్నింటిలో నాకు డౌన్లోడ్ ఆప్షన్ లేదు, ఎందుకంటే నేను ఇది ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నా కాబట్టి. నేను ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తాను అనమాట, దీని మీద నెక్స్ట్ టైం క్లిక్ చేస్తాను. నెక్స్ట్ టైం క్లిక్ చేసిన తర్వాత నేను ఈ స్క్రీన్కి వస్తాను అనమాట. ఆండ్రాయిడ్ వర్చువల్ డివైస్ ఇక్కడ మనం ఫైనల్ కాన్ఫిగరేషన్ చేస్తాం. అంటే మనం ఇప్పుడు దాకా సెలెక్ట్ చేసుకున్న హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఉంది కదా, సో హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఉంది కదా, ఇది ఇక్కడ హార్డ్వేర్ సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ దాంట్లో సాఫ్ట్వేర్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఫైనల్ గా ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న వాటన్నిటి మనం వెరిఫై చేసుకున్నాం అనమాట. సో ఇక్కడ నేమ్ అనమాట. సో నేమ్ ఏదైనా ఇచ్చేసుకోండి, సో నో వరీస్ అనమాట. ఇక్కడ ఏంటంటే నేమ్, ఇక్కడ ఏపీఐ వచ్చేసి ఏపీఐ అంటే వర్షన్ అనమాట. ఓరియో మనకి ఓరియోకి వచ్చేసి ఏపీఐ కోడ్ 27 కదా, సో ఆ వర్షన్ అనమాట. సో ఒకవేళ మీరు ఇప్పుడు లాస్ట్ మూమెంట్కి వచ్చాక మీరు డిసిషన్ చేంజ్ చేసుకున్నారంటే, చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. చేంజ్ మీద క్లిక్ చేసి ఓరియోని కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ సెటప్ ఓరియో ఓరియంటేషన్ ని ఇక్కడ మీరు ల్యాండ్స్కేప్ పోర్ట్రేట్ పెట్టుకోవచ్చు అనమాట. సో ల్యాండ్స్కేప్ అనేది ఎప్పుడైతే డెవలప్మెంట్ యాప్ డెవలప్మెంట్ చేసేటప్పుడు మనం ల్యాండ్స్కేప్ పెట్టుకుంటాం అనమాట. సారీ గేమ్స్ డెవలప్మెంట్ చేసేటప్పుడు మనకైతే పోర్ట్రేట్ సరిపోతుంది అనమాట యాప్ డెవలప్మెంట్. మీరు ఈవెన్ తర్వాత అయినా ఎమ్యులేటర్ క్రియేట్ చేసుకున్న తర్వాత చేంజ్ చేసుకోవచ్చు, మనకి అక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. సో దాని గురించి నో వరీస్. ఇక్కడ ఈ రెస్ట్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్ అయితే సేమ్ ఉంచేసింది డిఫాల్ట్ గా, ఎందుకంటే మన సిస్టమ్ బట్టి ఆటోమేటిక్ సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. ఒకవేళ మీరు ర్యామ్ పెంచుకోవాలి, మల్టీ కోర్లు పెంచుకోవాలనుకున్నా పెంచుకోవచ్చు, మ్యాక్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మీకు కావాల్సిన అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అన్న, ఇంటర్నల్ ఎంత ఉండాలి, ర్యామ్ ఎంత ఉండాలి, ఇటు అన్నింటిని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మిగతా అంతా అంతేసి ఉంచేయండి. అండ్ దెన్ క్లిక్ అని ఫినిష్ మీద క్లిక్ చేయండి అనమాట. సో ఫినిష్ మీద క్లిక్ చేయగానే ఏమవుతుంది అంటే మనకు ఆటోమేటిక్గా మనకి వర్చువల్ డివైజెస్ క్రియేట్ అయిపోయింది. అండ్ కంగ్రాట్స్, వీ హ్యావ్ క్రియేటెడ్ మన ఫస్ట్ ఎమ్యులేటర్ని క్రియేట్ చేసేసాం అనమాట. ఎమ్యులేటర్ని క్రియేట్ చేసాం కదా. సో ఎమ్యులేటర్ క్రియేట్ చేసిన తర్వాత దీన్ని రన్ చేయాలంటే ఎట్లా అంటే మనం ఎక్కడి నుంచి అయినా రన్ చేసుకోవచ్చు. రన్ చేసేటప్పుడు ఒకలా రన్ అలా కాకపోయినా ఇక్కడ డైరెక్ట్గా మన క్లిక్ ఇక్కడ క్లిక్ చేసుకొని ఎట్లయినా మన ఎమ్యులేటర్ని స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లయినా మన ఎమ్యులేటర్ని స్టార్ట్ చేసుకోవచ్చు, మన ఎమ్యులేటర్ స్టార్ట్ అయిపోతుంది అనమాట సక్సెస్ఫుల్గా. కొంచెం టైం తీసుకుంటుంది. సో దానికన్నా ముందు అది రన్ అయ్యే ముందు మీకు వేరే ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకవేళ మీరు ఎమ్యులేటర్ని క్రియేట్ చేసిన ఎమ్యులేటర్ని డిలీట్ చేయాలనుకోండి, జస్ట్ మళ్ళీ టూల్స్లోకి వెళ్ళండి. విఎస్ కోడ్ నుంచి మనం డిలీట్ చేయలేము అనమాట, ఖచ్చితంగా ఇక్కడ నుంచే డిలీట్ చేయాలన్నమాట. సో టూల్స్లోకి వెళ్ళి ఏవిడి మేనేజర్ మీద క్లిక్ చేయండి. ఏవిడి మేనేజర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తుంది కదా. సో ఇక్కడ ఈ పెన్సిల్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఎడిట్ చేసుకో, ఒకవేళ నేమ్ చేంజ్ చేసుకోవాలి, కాన్ఫిగరేషన్ చేంజ్ చేసుకోవాలంటే అవన్నీ ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఆఫ్టర్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత, ఇందాక మనం చూసాం కదా అది ఆ డేట్ అదే అదంతా ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ అది కాకుండా ఏదైనా వేరే చేసుకో, ఒకవేళ డూప్లికేట్ చేయాలనుకుంటా డూప్లికేట్ అంటే సేమ్ ఇన్స్టెన్స్ సేమ్ పిక్సెల్ 3 8 వర్షన్స్తో క్రియేట్ 8.1 వర్షన్స్తో క్రియేట్ చేయాలంటే డూప్లికేట్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. వైప్ డేటా అంటే మన ఎమ్యులేటర్లో ఉన్న డేటా మొత్తం, సపోజ్ ఇప్పుడు మన ఎమ్యులేటర్లో అంటే మనకి ఫ్యాక్టరీ సెట్ ఉంటుంది కదా, సో ఆ ఆప్షన్ లక్క అనమాట. సో కోడ్ బూట్ నో అంటే తెలియదు, నేను కూడా ఎప్పుడు యూజ్ చేయలేదు. షో ఆన్ డిస్క్ అంటే మీకు ఎమ్యులేటర్ ఎక్కడ క్రియేట్ అయిందో ఒక ఫైల్ ఉంటుంది అనమాట. ప్రతి ఎమ్యులేటర్ అనేది ఒక ఫైలే అనమాట. సో ఆ ఎమ్యులేటర్ రిలేటెడ్ ఫైల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి అనమాట. సో మీరు దీన్ని ఏం గెలకొద్దు, గెలకూడదు, గెలిగితే దొబ్బిద్దు. జస్ట్ తెలుసుకోవడానికి అండ్ వ్యూ డీటెయిల్స్ యూజ్ చేయాలంటే ఇది అనమాట. అండ్ డిలీట్ చేయాలంటే డిలీట్, ఇదేంటంటే డిలీట్ అంటే మొత్తానికి డిలీట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ వైప్ డేటా అనేది జస్ట్ ఫార్మాట్ చేసి మళ్ళీ ఎప్పుడైతే కొత్త ఎమ్యులేటర్ అక్కడ చేంజ్ చేస్తుంది అనమాట. డిలీట్ అంటే మొత్తానికి దొబ్బిద్ది అనమాట, మొత్తం కాన్ఫిగరేషన్ మొత్తం డిలీట్ అయిపోతుంది అనమాట. స్టాప్ అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఎమ్యులేటర్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది కదా, సో దాన్ని ఫోర్స్ స్టాప్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు జస్ట్ స్టాప్ అని క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట. సో అదనమాట, ఇది కాన్ఫిగరేషన్ అనమాట. సో ఇది ఒకసారి ఎమ్యులేటర్ క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి అనమాట. ఇక్కడ సైడ్ మెన్యూలు ఇదేంటంటే లాక్ అనమాట.
ఈ పవర్ అనబడి ఒక లాక్ చేయాలి మనం ఏం లేకుండా ఇది యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇది వాల్యూమ్ అప్ వాల్యూమ్ డౌన్ ఇది తెలిసింది, దీని పెద్ద ఏం కథే ఉండదు. ఒకవేళ మనం ఒకవేళ ఓరియంటేషన్ చేంజ్ చేయాలనుకుంటే ఇది యూజ్ చేయొచ్చు అనమాట. ల్యాండ్స్కేప్ మార్చుకోవాలా, పోర్ట్రేట్ మార్చుకోవాలనుకున్నప్పుడు దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఒకవేళ మీరు ఎమ్యులేటర్ని స్క్రీన్ షాట్ తీయాలంటే దీన్ని స్క్రీన్ షాట్ తీస్తే సరిపోతుంది. ఇక్కడ క్లిక్ చేసి కింద ఆటోమేటిక్ స్క్రీన్ షాట్ వస్తుంది అనమాట. ఒకవేళ ఎమ్యులేటర్ని జూమ్ చేసుకోవాలనుకుంటే ఇది అనమాట. అండ్ ఈ మూడు వచ్చేసి బ్యాక్ బటన్, మిడిల్ బటన్, ఇది అనమాట. ఫోన్లో అవైలబుల్ ఉంటాయి కదా బ్యాక్ మిడిల్, ఇది ఈ త్రీ అనమాట. ఇదేంటంటే మనం మన ఫోన్లో బ్యాక్ వెళ్ళాం, ఒక అప్లికేషన్లో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత బ్యాక్ స్క్రీన్కి వెళ్ళాలంటే ఇది అనమాట. అండ్ మధ్యలో వచ్చేసి డైరెక్ట్గా హోమ్ స్క్రీన్కి వచ్చేయడం అనమాట. ఏ అప్లికేషన్ ఉన్నా మధ్యలో హోమ్ స్క్రీన్, ఇది వచ్చేసి రీసెంట్ అప్లికేషన్స్కి అనమాట. ఇవన్నీ మెయిన్ యూజ్ చేసే ఫంక్షనాలిటీస్ అనమాట. ఇక్కడ కూడా మీరు ఎమ్యులేటర్ మినిమైజ్ చేసుకోవచ్చు. మళ్ళీ నాకు వద్దురా బాబు ఎమ్యులేటర్ అంటే మళ్ళీ మీరు క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. దీని మీద క్లిక్ చేసినా క్లోజ్ అయిపోతుంది అనమాట. అండ్ ది త్రీ డాట్స్ మీద క్లిక్ చేస్తే మోర్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది అనమాట ఎమ్యులేటర్ రిలేటెడ్. సో ఇక్కడ ఏంటంటే ఒకవేళ డిఫరెంట్ డిఫరెంట్ చూపిస్తుంది అనమాట. సో లొకేషన్ అనమాట. సో మనం ఒకవేళ మనం రియల్ డివైజ్ బట్టి మనం ఎమ్యులేటర్లో సెట్ చేసినప్పుడు మీరు కావాల్సిన లొకేషన్ సెట్ చేసుకోవచ్చు అనమాట. హైదరాబాద్ మదురాన్ని పెట్టా అనుకోండి, మదురాన్ని పెడితే ఆటోమేటిక్గా మదర్ లొకేషన్ వస్తుంది, ఈ పాయింట్ సేవ్ అయిపోతుంది అనమాట. ఓకే అని మొత్తం ఇది సెట్ లొకేషన్ క్లిక్ చేస్తే సెట్ లొకేషన్, ఈ లొకేషన్ సెట్ అయిపోతుంది అనమాట. ఎప్పుడైతే మనం మొబైల్లో చేంజ్ మన లొకేషన్ ఫీచర్ యూజ్ చేసుకున్నాం బై డిఫాల్ట్గా మదర్ లొకేషన్ వస్తుంది. సో మీకు కావాల్సిన లొకేషన్ పెట్టుకోవచ్చు, ఇది కాకినాడ, మీకు ఇష్టం వచ్చిన లొకేషన్ పెట్టుకోవచ్చు అండి. సో ఒక నో వరీస్. ఈ సెల్యులర్ వచ్చేసి మనం దీన్ని అంత ఏం అవడం, బ్యాటరీ స్టేటస్, ఒకవేళ స్టేటస్ మీరు చెక్ చేయడానికి కావాలనుకుంటే పెట్టుకోవచ్చు అనమాట. ఏసీ చార్జర్, నల్లు, ఇవన్నీ మీరు చేంజ్ చేసుకోవచ్చు. కెమెరా అనమాట. సో వాల్ ఇమేజ్ మనం కెమెరా టెస్ట్ చేసుకుంటాం కదా. సో అక్కడ ఏదైనా డిఫాల్ట్గా ఒక ఇమేజెస్ వస్తుంది అనమాట వాల్ ఇమేజ్, దాన్ని చేంజ్ చేసుకోవాలనుకున్నా కానీ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఫోన్ వచ్చేసి ఎప్పుడైనా మీరు ఇన్కమింగ్ కాల్ టెస్ట్ చేస్తున్నారంటే అప్పుడు ఇన్కమింగ్ కానీ ఆటో ఓటీపీ ఎస్ఎంఎస్ కానీ డిటెక్ట్ చేయడం టెస్ట్ చేయాలనుకుంటే మీకు తెలిసి మీరు డబ్బు మెసేజ్ టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఆటోమేటిక్ ఓటీపీ డిటెక్ట్ చేస్తుందా లేదా అని తెలుసుకోవడానికి ఓటీపీ, ఎందుకంటే మన ఓటీపీ రీడ్ చేస్తుంది కదా. సో మీరు ఏదైతే ఓటీపీ పంపిస్తారో ఆ ఓటీపీని మీరు ఇక్కడ చేసుకోవచ్చు. ఎమ్యులేటర్ ఆగిపోయింది. సో డైరెక్షనల్ ప్యాడ్ ఇది మన అంతా వాడు, మైక్రోఫోన్ కావాలంటే ఎనేబుల్ చేసుకోవచ్చు, ఫింగర్ ప్రింట్ కూడా మీరు టెస్ట్ చేసేటప్పుడు కూడా పెట్టుకోవచ్చు, సెన్సార్స్, స్నాప్షాట్స్, రికార్డ్స్. ఒకవేళ మీరు రికార్డ్ మన ఎమ్యులేటర్ని కూడా రికార్డ్ చేసుకోవచ్చు అనమాట, స్టార్ రికార్డింగ్ అని బట్టి ఆ స్క్రీన్ మొత్తాన్ని రికార్డ్ చేసుకోవచ్చు. ఇంకా సెట్టింగ్స్, అదర్ సెట్టింగ్స్ వచ్చేసి ఎప్పుడు ఎమ్యులేటర్ ఫైన్ ఉండాలి అనుకుంటే డిజేబుల్, ఇక్కడ డిజేబుల్ మౌస్ వీలు డిజేబుల్ చేసుకోవచ్చు. ఆల్వేజ్ ఎప్పుడు ఎమ్యులేటర్ టాప్లోనే ఉండాలనుకుంటే మీరు టాప్లో సెలెక్ట్ చేసుకుంటే మీరు ఏ అప్లికేషన్కి వెళ్ళినా కానీ మీ ఎమ్యులేటర్ అనేది టాప్లోనే ఉంటుంది అనమాట. సో అప్లికేషన్ ఇట్లా ఒకవేళ మినిమైజ్లో ఉందనుకోండి ఇట్లా ఎప్పుడు టాప్లోనే వస్తుంది అనమాట. సో ఈ ఎమ్యులేటర్ క్రియేట్ చేయడం బోత్ ఆండ్రాయిడ్ ఐఓఎస్లో రెండు సేమ్ అనమాట. సో మీకు అంత డిఫరెన్స్ ఏమనిపించదు. సో ఈ విధంగా మనం ఎమ్యులేటర్ని క్రియేట్ చేస్తాం, కాన్ఫిగరేషన్ అనమాట. సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను హెల్ప్ చేస్తాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, హ్యాపీ కోడింగ్.